సంక్రాంతి పండుగలో మూడో రోజు కనుమ పండుగ పురస్కరించుకుని చిత్తూరు జిల్లాలోని రామచంద్రాపురం మండలంలోని కుప్పం బహదూర్ నందు ఏకవీరా సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ప్రతాప్ స్వామి పశువుల పండుగ ఘనంగా నిర్వహించారు. కనుమ పండుగ సందర్భంగా రామచంద్రాపురం మండలంలోని ఏకవీరా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సురభి గో సంరక్షణశాలలో ఆవులకు స్నానం చేయించి అందంగా అలంకరించి పూజించారు. ఆవరణంలో సంక్రాంతి సంప్రదాయబద్ధంగా తయారు చేసిన తీపి పాల పొంగల్ని పశువులకు నైవేద్యంగా సమర్పించారు. ఈ సందర్భంగా ప్రతాప్ స్వామి మాట్లాడుతూ తమ సుఖ సంతోషాలు అందించడం కోసం అహర్నిశలు కష్టపడుతూ అవి పోషిస్తున్న పాత్రను రైతులు మర్చిపోరు, తమ జీవనాధారమైన పశువుల పట్ల కృతజ్ఞతతో వాళ్లు కనుమ రోజున వాటికి విశ్రాంతి ఇచ్చి పూజించి వాటితో తమకి గల అనుబంధాన్ని చాటుకుంటారు అని అన్నారు.